బుల్టిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లు 4 ఎంపీ సీట్లు గెలిచి ఘోర పరాభవం మూటగట్టుకున్న వైసీపీకి ఆ తర్వాత కూడా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. పార్టీ నుంచి ఒక్కొక్కరై వైదొలుగుతూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా అదే బాట పట్టారు. పోతుల సునీత నేడు వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శాసన మండలికి పంపించారు. కాగా పోతుల సునీత ఏ పార్టీలో చేరేది తెలియరాలేదు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ఆమె ఈ పదవికి కూడా రాజీనామా చేసినట్టయింది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక అక్రమ కట్టడాలపై అయితే హైడ్రా ఉక్కుపాదం మోపినట్టుగా మనకు ఇప్పటికే తెలుస్తోంది. ఇక మొత్తానికి అయితే కూల్చివేతలు అయితే వరుసగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి అయితే కాలేజీకి సంబంధించిన వాటికైతే నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బఫర్ జోన్ లోనే కేవలం కాలేజీలు కట్టాలని కూడా నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నగరంలో వరుసగా హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు నోటీసులు వెళ్ళాలి. దుండిగల్లోని ఎమ్మెల్యే ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బఫర్ జోన్ లోనే కాలేజీలు నిర్మించాలని అధికారులకైతే నోటీసులు వెళ్ళాయి. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి సతీరాజు ఉన్నారు. సతీరాజు చెప్పండి, ఇక మొత్తానికి అయితే అక్రమ కట్టడాలపై అయితే హైడ్రా ఉక్కుపాదం మోపినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రోజు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మేడ్చల్కు సంబంధించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి కూడా నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రోజు ఏదైతే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అది జోరు కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పటిదాకా 18 చోట్ల 57 ప్రాంతాల్లో 57 నిర్మాణాలు కూల్చేశారు. 18 ప్రాంతాల్లో అయితే ఆ కూల్చివేత పరంపర వివాదాస్పదంగా మారింది. అనేక రాజకీయ పార్టీలతో పాటు సామాజిక వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే అనుకూలంగా కొన్ని సంవత్సరాలు మారాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా చెరువు చెక భూముల్లో కావచ్చు, ఎఫ్ఎల్ ప్రాంతాల్లో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గండిపేట చెరువులో
మహోత్సవంలోనూ అలాగే స్పోర్ట్స్ విలేజ్ ను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా బాచుపల్లి చెరువు ప్రాంతంలో తెలిసిన నిర్మాణాలు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు అధికారులు అయితే నోటీసులు చేశారు. ఏదైతే దామర చెరువు ఉందో ఆ దామర చెరు ఎఫ్టిల్ ప్రాంతంలో బొబ్రజోన్ ప్రాంతంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం ఆశ్రు ఆక్రమించి కబ్జా చేసి అక్కడ కాలేజీ భవనాలు నిర్మించారని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఇరిగేషన్ అంటే కొంతకాలం కిందట ఇరిగేషన్ తో పాటు రెవెన్యూ స్థానిక మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా కాలేజీ భవనాన్ని కూల్చేసి వచ్చి ఆ దామర చెరు ఎఫ్టిఎల్ హద్దులను ఏర్పాటు చేశారు. అయితే కాలేజీ నిర్వాహకులు ఎఫ్టిఎల్ హద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని తెరిపేసి మరోసారి బిల్డింగ్లు కోటికి చేయడం తెచ్చుకోవడంతో పాటు మరోసారి బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. ఇదే నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు అవడంతో హైడ్రా చాలా సీరియస్ గా యుద్ధ ప్రాతిపదికన ఏవైతే భవనాలు అక్రమంగా బఫర్ జోన్ లోని ఎఫ్టిఎల్ ప్రాంతాలు నిర్మించడం పూర్తి చేసే ప్రక్రియ చేపడుతుంది. ఇదే నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే ఐటీకి చెందిన సర్వే నంబర్ ఏదైతే కుత్బుల్లాపూర్ సర్వే నంబర్ 4584286 ప్రాంతాల్లో దాదాపు 10 ఎకరాల దామెరకుంట చెరువును ఆక్రమించి నిర్మించిన భవనాలపై గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ దాన్ని స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ హైదరా మరోసారి నోటీసులు ఇచ్చి మీరు నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చింది ఖచ్చితంగా 10 ఎకరాల్లో ఎఫ్టిఎల్ ప్రాంతంలో బఫర్ జోన్ లో నిర్మించారు ఆ కాలేజీ భవనాలను కూల్చివేస్తారా లేకపోతే మా తామే కూల్చివేలా సీరియస్ గా అని వారం రోజులు ఇప్పుడు గడిచారు. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే రైతుకి చెందిన ఎఫ్టిఎల్ ప్రాంతాలు నిర్మించి ఎమ్మెల్యే రైతు భవనాలను అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ కాలేజీ భవనాలను కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి వారం రోజుల్లో నీ ప్రక్రియ పూర్తి చేయకపోతే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని. రైట్ సత్యరాజు, అయితే మరి ఇప్పటి వరకు ఇప్పుడు నోటీసులు అయితే వెళ్ళినట్టుగా తెలిసింది. మరి ఈ నోటీసుల్లో ఉన్న సమాచారం చూసిన తర్వాత ఎమ్మెల్యే మర్యాశేఖర్ రెడ్డి అయితే ఎలా స్పందించారు, ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి లక్ష్మణరెడ్డి ఇప్పటికే నిన్న సాయంత్రం నోటీసులు అందుకున్న స్పందించారు. అది తాము కోర్టు స్టే చేయడం ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో కూడా రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏవైతే వాటి పైన యాక్షన్ తీసుకుంటారు అదే టైంలో మేము స్టే ఆర్డర్ తీసుకున్నాము. ఆ స్టే ఆర్డర్ కోర్టులో ఉన్నందున ఈ హైడ్రా కూడా దాన్ని కొనసాగించాలి. హైడ్రా కూడా కోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున ఎలా నోటీసులు జారీ చేస్తారంటూ నిన్న సాయంత్రమే ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇదే విధంగా గతంలో కూడా చాలా నిర్మాణాల పట్ల కూల్చివేసిన తర్వాత కోర్టు స్టే స్టే తెచ్చుకున్న పరిస్థితి చాలా నిర్మాణాల పట్ల ఇదే జరుగుతుంది. హైడ్రా ఈ నేపథ్యంలో హైడ్రా ఈ ఎమ్మెల్యే రైట్కి చెందిన భవనాలను 10 ఎకరాలు విస్తరించి ఉన్న ఆ భవనాలు కూల్చివేస్తారా అంటే వేచి చూస్తారా వారం రోజు మరో వారం రోజులు తెలిపోతుంది ఈ రోజు. రైట్ సత్యరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.